హలో 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 ఇప్పుడు బాద్ మే కర్ లో నా కదలా దో మీరు ప్లీజ్ కదలా దో కదలా దో ప్లీజ్ ప్లీజ్ కదలా దో ప్లీజ్ కదలా దో కదిలితే కదిలితే మీరు అంత మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది అందుకు మళ్ళీ మీరు పట్టే
மைக்கி வந்தும் கரீம்நகர் நிசாமாபாத் நிச்சி மீ அந்தரிக்கி மனஸ்பூர்த்திగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చాలా శ్రమ తీసుకొని వచ్చారు, చాలా ప్రేమతో వచ్చారు. దీని వెనక సినిమాలు చేశాను ఇప్పుడు దాకా. మీరందరూ ఎంతో కొంత నా సినిమాలు ఇష్టపడున్నారు, లేకపోతే మీరు ఇంత పొలిటికల్ జర్నీ చేయలేదు. ముందు సినిమాలే చేశాను, సినిమాల ద్వారానే మీ అందరూ ముందు ఇలా ముందుకు వచ్చారని అనుకున్నాను. అది అవునా కాదు మీరే చెప్పాలి నాకు.
నాకు ముఖ్య ఉద్దేశం మీకు ఇంత శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ఇంట్లో ఉండే పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాల్సింది మనస్ఫూర్తిగా. ముఖ్యంగా నాకు మీరు క్షేమంగా ఉండాలి, భద్రంగా ఇంటికి పోవాలి, ఇవన్నీ నేను కోరుకుంటాను. అందుకని మీరు ఇందాక ప్రెస్ మీట్ లో కూడా అడుగుతుంది ఏంటంటే మీకుండే వాళ్ళంతా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మీకుండే కనీసం ఓటు వయసు రాని పిల్లలు లేదంటే 35 సంవత్సరాలు ఉండేవాళ్ళు అసలు వీళ్ళ వల్ల పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఇలా మాట్లాడతారు. నా ఉద్దేశం ఏంటంటే నేను పార్టీ పెట్టినప్పుడు నేను 35 సంవత్సరాలకి ఆలోచించి వచ్చాను. హలో, సరదాకి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ కి వస్తాను లేదో నాకు తెలియదు, కానీ సమాజం కోసం పనిచేయాలి అలాంటి జన్మ ఉండాలని కోరుకున్నాను. దాంట్లో సినిమా ఒక భాగమైంది నా భావజాలంలో, లేదా నా ఆలోచన ఇలాంటి సమాజం ఉంటే బాగుంటుంది, ఇలాంటి సమస్యలకి ఇలా తిరుగుబాటు చేయాలి, ఇలాంటి ఆలోచన ఉండే ఏదో పాట రూపంలోనో పాట రూపంలోనో చేసేవాళ్ళం. ఒక సన్నివేశం అది సినిమాల వరకు బాగానే ఉండేది. ఒక 2.5 గంటలు సినిమాకి చాలిందాక నిన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు వచ్చారు. వాళ్ళు ఒక పాప అడుగుతుంది, మీరు శుభ్రంగా సినిమాలు చేసుకోవచ్చు కదా మంచిగా, మీరు పాలిటిక్స్ కిందకు వచ్చారు రొచ్చు కదా అంటారు. కానీ ఈ మనకు జనరల్గా రాజకీయం అంటే ఇది రొచ్చు, దీనికి ఎవరు రాకూడదు, మరి ఎవరు చేస్తారు దీన్ని? మనం దూరంగా ఉంటే దీన్ని ఎవరెవరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాంట్లో దాని తాలూకు పర్యావసానం, దాని తాలూకు కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయాలి. ఎంతో కొంత మనకి ప్రజాస్వామ్యంలో మనం పార్టిసిపేట్ చేయకపోతే తప్పు అయిపోద్ది. వాళ్ళ చేసే తప్పులకి మనం ఎందుకు శిక్ష భరించాలి? మనదైన వంతు కృషి చేద్దాం. మనందరూ నేనే నమ్ముతానంటే మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఏదో ఒకరోజు సఫలీకృతం, సక్సెస్ అవుతాం. ఎంతో కొంత మార్పు అయితే ఖచ్చితంగా తీసుకురాగలం. నేను ఎప్పుడో పెద్దగా చదువుకోలేదని చెప్పి, ఏది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయానని చెప్పి ఆగిపోయినా నేను దూరం ఎక్కడ వస్తాను? సో ఖచ్చితంగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాం. అలాంటిది మనం కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోయే కొద్దీ మార్పు, విజయం వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. దాన్ని మనం మర్చిపోదు. నేను అవి నమ్ముతాను. అంతేగాని ఇందాక ప్రెస్ మీట్లో కూడా నన్ను అడిగింది ఏంటంటే మీరు వచ్చి మీరేం చేస్తారండి? అరే, ప్రతి పార్టీకి పట్టింది దశాబ్దాలు పట్టింది టైం, దశాబ్దాలు పట్టింది. ఇప్పుడు వచ్చి రాగానే మనం ఏం చేస్తామంటే చూడండి, నేను 2014లో రాగానే మీరు ఇదే ప్రశ్న అడిగి మీలో చాలామంది ప్రశ్నలు ఉండొచ్చు. వచ్చి ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు కనిపించింది అవకాశం. అలాగే 2014లో మనం ఇలాంటి జర్నీ చేస్తాం, ఈ రోజున అట్లీస్ట్ కరీంనగర్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతా ఎలా పెడతావు అని అడిగితే ఆ రోజు నేను సమాధానం చెప్పలేను. చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఆ గమ్యం మనం చేరగలుగుతాం. నేను అది నమ్ముతాను. ముందు పని చేయడం చాలా ముఖ్యం, డిసిప్లిన్ చాలా ముఖ్యం. నేను అవి నమ్ము. అందుకనే రాజకీయాలకు వచ్చినప్పుడు నేను సరదాగా ఏదో ఒక అధికారం కోసం, అధికారం వస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేదంటే పారిపోవాలి, లేదంటే ఉండకూడదు, అలా కాదు. ఇది సామాజిక మార్పులు జరగాలి. నిన్ను కూడా అడుగుతా ఉన్నారు, వన్ ఆఫ్ ద మన పోలీస్ అంబాసిడర్తో మాట్లాడుతున్నప్పుడు ఏదో చిన్న చిన్న మా వచ్చినప్పుడు దాని సందర్భంలో ఎవరో ఒకరు కలిస్తే ఒక విద్యార్థి అడుగుతున్నారు ఎలా సాధ్యపడద్ది అంటే, ముఖ్యంగా మనకి ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతాయి అంటే, ఒకవైపు జనాభా నిష్పత్తి పెరిగిపోతూ ఉంటుంది, జనాభా పెరిగిపోతూ ఉంటారు, భూమి సైజ్ పెరగదు, భూమి సైజ్ అంతే ఉంటుంది, భూమి విస్తీర్ణం అంతే ఉంటుంది, భూమిలో ఉండే వనరులు అంతే ఉంటాయి. కానీ ఆ వనరులు ఎవరికి చెందాలి? భూమి ఒకటి సొంతమా? ఒక జాతి సొంతమా? ఒక కులం సొంతమా? ఒక మనిషి సొంతమా? లేదా కొద్ది కుటుంబాల సొంతమా? కాదు, ఇది అందరిది, మన అందరిది. నేను దీన్ని నమ్ముతాను. కాకపోతే దీని పంపిణీలో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ, ఒక్కొక్క ప్రభుత్వం అది ఎలాగ అందరికీ ప్రజలకి ఎంతో కొంత రీజనబుల్గా ఒక సయోజ్యతో ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ ఆనందానికి ఎలా తోడ్పడతాయి, ఇది బేసిక్ ఒక సోషల్ ఫిలాసఫీ. ఇది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, చరిత్రలో జరిగేదంతా ఇదే. కానీ దీనికోసం మనకి రకరకాల గొడవలు ఎలా అవుతాయంటే, మనకి ఉదాహరణకి మనకి తెలంగాణలో ఎందుకు మన తెలంగాణ రాష్ట్రం రావాలి అని అనిపించిందంటే, వనరులు తాలూకు మొత్తం బెనిఫిట్ అంతా ఒక ప్రాంతానికి ఎక్కువ తరలిపోవడం వల్ల ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది అన్న భావన రాగానే, అది వాస్తవాలు బయటికి రాగానే మాకు అవసరం లేదు, మేము విడిపోతాం. ఇది అయిపోయింది. వచ్చిన తర్వాత మనకి ఇంకొన్ని సమస్యలు ఏర్పడతాయి. ఇది ఎవరికి వెళ్తున్నాయి, ఎంతమందికి వెళ్తున్నాయి,
మనందరికీ ఇప్పుడు ఇందాక కూడా వాళ్ళు అనుకున్నారు ఉద్యోగాలు కోరుకున్న ఉద్యోగాలు ప్రామిస్ చేసిన ఉద్యోగాలు రావాలి, దానికి మీరేం మాట్లాడుతున్నారని. నేను ఆశయాలు వేరు, ఆశయాలని సాధించడం వేరు. చాలా చాలా బాధ్యత కావాలి దానికి, దాన్ని చాలా నిజాయితీ కావాలి, దాన్ని చాలా పొలిటికల్ అకౌంటబిలిటీ కావాలి. మేము ఈ పని చే అనుకున్నాం, చేయలేకపోయాం, ఇలా సాధించగలిగాం. సహాయ సహకారాలు చాలా కావాలి. ఒక్కొక్కసారి రాజకీయ పార్టీలకి వాళ్ళకి సమయం ఉండదు. ఎంతసేపు ప్రత్యర్థి మీద దాడి ఎదుర్కోవడం, 24 గంటలు ఒకళ్ళు ఒక మాట అనగానే అది డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో టైం అయిపోద్ది. ఒక మంచి బ్రిలియంట్ ఐడియా వస్తే ఉద్యోగాలు వచ్చాయేమో, ఉద్యోగాలు ఒక 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేయగలమేమో. ఇప్పుడు మన కరీంనగర్ గ్రనైట్ బిజినెస్ ఉంది, ఇన్ని వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎప్పుడు ఒకప్పుడు వచ్చి ఉండబట్టి ఈ రోజున మన గ్రనైట్ అనేది ఎక్స్ప్లోర్ చేయబట్టి ఈరోజు ఇన్ని వేల ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఉద్యోగాలు వస్తాయి ఫ్యూచర్లో. ఇవన్నీ ప్రతిసారి రావాలంటే చాలా మనసు చాలా శుభ్రమైన వాతావరణం ఉండాలి, పొలిటికల్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఈరోజు నేను టీవీలో కూడా ప్రసార మాధ్యమాల్లో కూడా నేను కోరుకునేది ఏంటంటే, నన్ను తిట్టే బోల్డని వార్తలు రావచ్చు, నన్నేను కదా ఎవరినైనా సరే, ఇది పొలిటికల్ ప్రాసెస్లో అలా కాకుండా నిజంగా ఒక సమస్య ఇలా ఉంది, ఈ సమస్యకు పరిష్కారాలు ఇలా ఉండొచ్చు, ఈ సమస్యని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ అడ్రస్ చేయట్లేదు, ఈ పరిష్కారాన్ని ఇలా చూపించవచ్చు, ఇలాగానే ప్రసార మాధ్యమాలు కూడా ఇలా ఉండుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు. కానీ ఎంతసేపు ఒకళ్ళని విమర్శించడం, ఒకళ్ళు కించపరచడం అని, ఎందుకని రాజకీయాల్లో ఒక్కొక్కసారి నన్ను చూడగానే ఏమనిపిస్తుంటే చాలా కాంప్రమైజింగ్ వ్యక్తిలాగా అనిపిస్తాను, నన్ను చాలా మంది తిడతారు చాలా రకాలుగా. నేను ఎందుకు దాన్ని చాలా బాధ్యతగా మాట్లాడతానంటే, నాకు మనుషులంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం. నా కుటుంబం ఒక 5 మంది అన్నదమ్ములు అక్క చెల్లెలతో కుటుంబం కాదు, నా కుటుంబం అంతా మీరు అందరూ నా కుటుంబం అని కోరుకుంటాను. మొన్న ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఆదిలాబాద్లో కూడా ఒకసారి బోర్ వేయించినప్పుడు మేము ఒక రోజున పార్టీ మేము స్థాపిస్తాం, ప్రభుత్వాన్ని స్థాపించినప్పుడు ఆ రోజున మీకు దాహం తీరుస్తాం అని చెప్పడమా, అసహ్యంగా అనిపించింది ఆ మాట చెప్పడం. అందరూ చేసేదే, కానీ వెంటనే మనకున్న కొద్దిపాటి వనరులతోటి మీలాంటి నిజంగా ప్రేమ ఉన్న ఒక 2-3 సహకారంతో ఆ రోజున బోర్ తవ్వితే నీళ్ళు వచ్చేసినాయి అక్కడ, దాన్ని ప్రభుత్వాల దాకా రాలేదు. నేనేమంటానంటే అదే పెద్ద స్థాయిలో చేయాలంటే ఖచ్చితంగా పొలిటికల్ ప్రాసెస్లోనే ఉండాలి, నేను అది నమ్మాను. అందుకని చేసుకుని చిన్న చిన్న చేసుకుంటే ఉండిపోవచ్చు, ఒక చిన్న స్థాయిలో ఉండిపోవచ్చు, ఆగిపోతాం, ఒక ఎన్జిఓగా ఆగిపోవచ్చు. కానీ నాకు కొంతమందికి ఎక్కువ ధనం సంపాదించాలని ఉంటుంది, కీర్తి సంపాదించాలని ఉంటుంది, అధికారం సంపాదించాలి. నాకు ఎంత సాధ్యమైతే అంతమంది ఎక్కువ మందికి సహాయం చేయాలని కోరుకుంటాను. అది జనసేన పార్టీ సిద్ధాంతం. దాంట్లో నేను మీ అందరితోటి నేను కోరుకునేది ఏంటంటే, నేను చాలా బాధ్యతగా వచ్చాను. నేను హైయెస్ట్ తెలుగులో హైయెస్ట్ అట్లీస్ట్ నాకు సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ని. నేను నిజంగా సినిమాలు చేసుకుంటే నన్ను ఎవరు నా పాప అడుగుతున్నప్పుడు అనిపించింది, మీరు సినిమాలు చేసుకోవచ్చు కదా సార్, మీరు ఎందుకు అందరి చేత తిట్లు తింటారు ఇట్లా అంటే, నాకు ఈ సినిమా ఫెయిల్ అయ్యి తిట్లు తింటాం కంటే కూడా పొలిటిక్స్లో ఫెయిల్ అయ్యి తిట్లు తింటాం నాకు చాలా ఇష్టం. అందుకని అండ్ నాకేంటంటే అట్లీస్ట్ అడ్రస్ చేయాలి ఒక సమస్య పరిష్కారం. ఇప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, మన దృష్టికి వచ్చినప్పుడు మనకు స్థాయి లేదు, బలం లేదని చెప్పి ఆగిపోతాం, నాకు అలా ఆగటం ఇష్టం లేదు. కష్టాలు ఉంటాయి పాలిటిక్స్లో, మీకు ఒకసారి నన్ను తిడుతుంటే మీ అందరికి ఇబ్బంది కలిగించవచ్చు, నేను భరిస్తాను. బలవంతుడే భరిస్తాడు. మనం బలమైన వ్యక్తులు, భరిద్దాం మనం. భరించిన వాడే సాధించగలడు. అంతేగాని మనం మాట అనేసారు కదని చెప్పి పారిపోతే ఎట్లా, వాళ్ళ నేను తిట్టేవాళ్ళు విజయం సాధించినట్టు అలా పారిపోవద్దు దేని నుంచి. అలా అని చెప్పి ఎదురుదాడి చేయొద్దు, భరించండి, అలా చూడండి ఎంతసేపు అంటారో చూడండి, భరించండి. మార్పు ఆటంతా చాలా సైలెంట్గా వచ్చేస్తుంది. భరించడం వల్ల వచ్చే శక్తి చాలా బలమైన శక్తి లోపల నుంచి. మన తప్పు చేయకుండా మనల్ని అంటుంటే చాలా బాధ ఉంటుంది, చాలా కోపం ఉంటుంది, చాలా ఆవేదన ఉంటుంది. నాకు ఉండకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. కానీ ఆ భరి అది అందరి ఆలోచన విధానం అంటే మేము తిట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇంక రారు, ఆ రోజు అలాగే ఉంటుంది. మేమేమంటే మేము రోజును కంప్లీట్ క్లీన్ చేయలేము, మాకు తెలుసు అది. నేను కూడా ఏమనుకుంటా, పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు రాత్రికి రాత్రి మార్పులు జరగవు నాకు తెలుసు. నేనేదో ఒక అనాలోచితంగా నేను 25 సంవత్సరాలని సరదాగా అనలా, నేను పదే పదే చెప్తాను ఈ మాటలు. ఒక ఫేమస్ ఆంథ్రోపాలజిస్టు ఆవిడ అన్న మాటలు ఏంటంటే, ఒక ఐడియా రూపుదిద్దుకొని ప్రాక్టికాలిటీలోకి రావాలంటే 32 సంవత్సరాలు పడుతుంది. ఇది ఒక రీసెర్చ్ అది.
అలాగే మనకి ఉదాహరణకి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే అనేక దశాబ్దాలుగా ఒక కోరిక ఉండి జరగలేదని చెప్పి మళ్ళీ దాన్ని 90లోనో మళ్ళీ ఒక 90 మధ్యలో ఒక బలమైన కోరికగా అయ్యి ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం కావాలి అని మాకు ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఒక ఎమోషనల్ ఇష్యూ అయినప్పుడు అది భరి అది సఫలీకృతం అవ్వడానికి మోర్ దెన్ 35 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక రాష్ట్రానికి అది సాధ్యమైనప్పుడు అలాగే క్లీన్ పాలిటిక్స్ ఎందుకు సాధ్యం కావు? సాధ్యపడతాయి, సాధ్యం చేయొచ్చు. తెలంగాణ సాధించగలిగినప్పుడు తెలంగాణ ఇందాక ఇందాక సరిగ్గా నేను చెప్పలేదు, అది ప్రెస్ మీట్ కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. రేపు మాట్లాడదాం అనుకున్నా కానీ రేపు కూడా మీరే ఉంటారు కాబట్టి ముందుగా చెప్తున్నాను. ఎందుకు కొండగట్టు నుంచి ప్రారంభించాను నేను? ఆంజనేయస్వామి నా దృష్టిలో నేను దేవుణ్ణి కూడా ఎలా చూస్తానంటే అది ఒక ఎనర్జీ, అది రకరకాల రూపు తీసుకుంటుంది, అనేక రకాలుగా రూపు తీసుకుంటుంది. అది అల్లాగా తీసుకోవచ్చు, జీసస్గా తీసుకోవచ్చు, అది ఆంజనేయస్వామి ఏదైనా తీసుకోవచ్చు. మన కల్చర్ని బట్టి, మన సంస్కృతిని బట్టి, నేను పెరిగిన వాతావరణాన్ని బట్టి నేను దైవాన్ని ఒక్కొక్క రీతిగా చూస్తాను. నేను హిందూ మతంలో పుట్టాను, నా ఇంటి ఎలవేలు ఆంజనేయస్వామి కాబట్టి నేను ఆంజనేయస్వామి చూస్తాను దేవుణ్ణి. అలా అని చెప్పి మిగతా మతాల మీద మిగతా విశ్వాసాల మీద నాకు అచంచలమైన గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. వారి మత విశ్వాసాల మీద నాకు అత్యంత గౌరవం ఉంది. నేను చాలా నన్ను నిద్రలో లేపడిగా నాకు అంత గౌరవం, నేను నటించను. సినిమాల్లో కొన్నిసార్లు యాక్ట్ చేస్తాను కానీ నిజ జీవితంలో నేను నటించలేను, నాకు చాలా కష్టం నిజ జీవితంలో నటించడం. నాకు మత విశ్వాసాల మీద దైవం మీద నాకు చాలా భక్తి. నేను ఎందుకు కొండగట్టు నుంచి చేశానంటే ఒకసారి ఎవరు చెప్పారు, నేను పాలిటిక్స్కి వెళ్తుంటే ఎవరో ఒక అబ్బాయి మన ఇంటి బయట ఎవరో నేను అప్పుడు నందగిరి ఒక ప్రాంతంలో ఉండేవాడిని, అక్కడ ఒక 3 రోజులు ఒక అబ్బాయి అండి నన్ను బయటకు వస్తే ఏంటంటే నాకు ఏదో కళ వచ్చింది, నువ్వు చచ్చిపోతానికి కళ వచ్చిందని అన్నాడు. అప్పుడు ఏం చేయమంటావు అన్నాడు. సరే నేను చచ్చిపోతాను సార్, కళ ఏం చేయమంటావు అంటే ఏదో చెప్తాను నాకు అర్థం కదా ఆ మాటలు. సరే నేను వెళ్ళిపోయాను. అది కూడా ఏంటంటే మన పోయినసారి పాలిటిక్స్కి వెళ్తున్నప్పుడు 2008 ఎలక్షన్స్ అప్పుడు 3 నెలల ముందు చెప్పాడు. అంటే ఒక శుభమాన్ని ఒక చోటకి వెళ్తున్నప్పుడు నువ్వు చచ్చిపోతావనంటే మనసు ఎలా ఉంటుంది, ఒక అగమ్య గోచరంగా ఉంటుంది. సరే నేనేమని నమ్ముతానంటే జన్మనిచ్చిన వాడు దేవుడు, వాడు తీసుకెళ్ళిపోతానంటే నా చేతుల్లో ఏముంది, నాకు ఎంత శక్తి ఉంది, సరే అలా కానీ అన్న. అలా తిరుగుతా నేను ఈ ప్రచారానికి మొదలు పెట్టినప్పుడు నేను వచ్చింది కొండగట్టుకు, మన కొండగట్టుని ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని బయటికి రాగానే నాకు హై వోల్టేజ్ వైర్ తగిలింది. నాకు తగలగానే నాకు తగిలిందని కూడా నాకు తెలియదు. కింద చాలామందికి తర్వాత చెప్పారు, కింద చాలామంది షాక్ కొట్టిందని చేయలు తీశారు. నాకేమో ఇక్కడ జుట్టు కాలిపోయింది మొత్తం. అది నాకు తగిలిందో తగలేదో అనుకున్నాను, చూస్తా ఉన్నాను. ఒక 10 నిమిషాల తర్వాత నాకేమనిపించిందంటే నేను ఎక్కడున్నా నాకు అర్థం కాదు, నేనేం చేస్తున్నాను ఇక్కడ. నాకు మొదటి ప్రశ్న ఏమైపోయిందంటే అంత బాగా చేతులు ఊపుతున్నాను, బాగానే ఉన్నాను అన్నాను, కానీ పడిపోయిన తర్వాత కింద తీసుకెళ్ళిపోయినాను. నాకు లేచి అడిగిన ప్రశ్న ఏంటంటే నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు అన్నాను. అది నాకు జరిగింది. అలాంటి హై వోల్టేజ్ వైరు ఆ యాక్సిడెంట్ నుంచి నన్ను కాపాడింది ఆ దైవం ఆంజనేయస్వామి అనుకున్నాను. అందుకని నేను ఆ రోజు అనుకున్నాను, ఏ రోజున సరే నేను పరిపూర్ణంగా సేవ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన దగ్గర నుంచి మొదలు పెడతాను. అందుకని నేను కరీంనగర్ నుంచి మొదలు పెట్టాను. ఇంకోటి, నాకు జన్మనిచ్చింది ఆంధ్రలో జన్మిస్తే, నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ఇది నేను ఏదో రాజకీయ లబ్ధి కోసం అని చెప్పాను. నాకు ఎప్పుడు రాజకీయాలు ఇంత బలంగా వస్తాను కూడా నాకు తెలియదు. ఏదో సేవ చేస్తానని తెలుసు, నాకు పాలిటిక్స్ నాకు తెలియదు చిన్నప్పటి నుంచి. నాకు ఇష్టమైన నేల తెలంగాణ నేల, చాలా ప్రేమ. అంటే నాకు భావోద్వేగం నచ్చుద్ది, ఆలోచన విధానం నచ్చుద్ది. ఒక పని అనుకుంటే ఎందుకు తెలంగాణ, జై తెలంగాణ అని నినాదం చాలామంది ఎందుకు అని అనుకోవచ్చు కొంతమంది. అందరికీ స్వాతంత్రం వచ్చాక భారతదేశంలో ఇంకా తెలంగాణకి స్వాతంత్రం రాలా? ఒకవైపు మొత్తం బార్డర్స్ అంతా స్వాతంత్రం వచ్చి భారతదేశం అయితే ఇంకా తెలంగాణ భారతదేశంలో విలీనం కాలా? ఆ బాధ ఉండిపోద్ది. నేను అదే సమయంలో నేను ఉండుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను నటుండి కాబట్టి నేను ఊహించగలను ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ ఆవేదన ఎలా ఉంటుందో. సో ఈ రోజుకి జై తెలంగాణ అంటే నేను మనస్ఫూర్తిగా జై తెలంగాణ చెప్తాను. నాకు అనిపిస్తుంది తెలంగాణ అంటే నేను కోరుకునేది ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు దీనికి ఒక ఆలోచన విధానం ఉంది, అందరూ బాగుండాలి, ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, ఉద్యోగ అవకాశాలు, ఎకనమిక్ ప్రాస్పెరిటీ, ఆర్థిక భద్రత ఇవన్నీ అందరికీ సాధ్యపడాలి.
మనందరం రకరకాల కులాలుగా రకరకాల వర్గాలుగా ఉంటాం. కొంతమందికి ఎక్కువ బెనిఫిట్ కనిపించవచ్చు. అలాగా జనసేన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత మేరకు మన ప్రయత్నం వరకు మన శక్తి మేరకు ఎంత భద్రత తీసుకురాగలం ఎంత నిబద్ధతతోటి మనం అందరికీ పని చేయగలం అనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీ పెట్టడం జరిగింది. అందుకే నాకు ఎవరితోటి నేను అవసరమైన చోట గొడవ పెట్టుకుంటాను ఎవరితోనైనా సరే నేను వెనకాడను. అలాగే నేను కాంప్రమైజ్ అవ్వను. ఎప్పుడు కాంప్రమైజ్ అవుతానంటే ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతుంది. నేను తగ్గుతాను ఒకసారి, నా ఓటమి కూడా తీసుకుంటాను సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే. నా ఓటమి ప్రజలకు పరిష్కారం ఉందనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఆ సమస్యకి నేను కాంప్రమైజ్ అయిపోతాను. కాకపోతే అది దానికి నేను గెలవక్కర్లా, నా గెలుపు ముఖ్యం కాదు. సోషల్ ట్రస్ట్ అనే ఒక పదం ఉంది. ఒక ఇన్సిడెంట్ ఏంటంటే లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఆయనకి ఏదో జ్వరం వచ్చి ఎవరు ట్రీట్ చేయలేకపోతుంటే ఒక బ్రిటిష్ డాక్టర్ వచ్చి ట్రీట్ చేశాడు. ఆయనకి చెప్పాడు, ఆయన మీకు ఇంత నన్ను ట్రీట్ చేశారు, నన్ను తగిన రోగం తగ్గించారు, మీకు ఏం కావాలి, మీ ఎత్తు బంగారు నాణాలు ఇస్తానంటే ఆ ఇంగ్లీష్ డాక్టర్ అడిగింది ఏంటంటే నాకేమొద్దు మా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాడు. అంటే అతను దాంతోపాటు అతను తనకంటే కూడా తన ఏదో తన దేశం తాలూకు కంపెనీ వస్తే దేశానికి చాలా బెనిఫిట్ జరుగుద్ది అది తీసుకున్నాడు. తను వ్యక్తిగతం తనేం ఆశించలా. ఇదేంటంటే వ్యక్తి ఇప్పుడు నాకు నా ప్రాఫిటబిలిటీ కంటే కూడా నా గుర్తింపు కంటే కూడా నా ప్రజలు మన రాష్ట్రాలు మన దేశం మన ప్రాంతం బాగుండాలి అలా అనుకున్నప్పుడు దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఈ పని చేస్తే నాకు ఈ వాటా దొరుకుద్ది, ఈ పని చేస్తే నాకు ఈ బెనిఫిట్ ఉంటుంది, ఈ పని చేస్తే పదవి వస్తా అనుకుంటే కలెక్టివ్గా ఎప్పుడు ఆలోచించలేం. ఒక వ్యక్తిగానో కులంగానో ప్రాంతంగానో ఆగిపోతాం. నేను జనసేన పార్టీ దాన్ని దాటి ఆలోచించాలి, మన అందరి గురించి ఆలోచన. అందుకు పెట్టాను జనసేన పార్టీ. అందుకు నేను మీరందరూ వస్తున్నప్పుడు ఇవన్నీ నేను ఏదో ఒక రకంగా పాటించాను సినిమాల్లో, కాబట్టి చిన్న స్థాయిలో పాటించాను, అవి అందరికి తెలియకపోవచ్చు. కానీ నా గుండె లోపల ఎప్పుడు మానవత్వం కోసం అందరి బాగు కోసం ఎప్పుడు నా గుండె కొట్టుకుంటుంది. నేను దానికోసం ఎప్పుడు ఎంత కష్టమైనా సరే మీరు చూశారు ఈ మధ్యకాలంలో ఎవరికి జరగనంతగా అంటే ఎన్నో సమస్యలు ఉండగా ఒక ఒక నన్ను టార్గెట్ చేసిన విధానం నాకు అర్థమైంది. రానివ్వకూడదు, ఆలోచన ముందుకు వెళ్ళకూడదు, ఆగిపోవాలి, తీసుకుంటాను నేను అవన్నీ. నన్ను ఎంత హింసించినా కానీ నాకు కూడా చాలా మొండితనం ఉంది. చూడటానికి సున్నితంగా కనిపిస్తానేమో కానీ నాకు చాలా మొండితనం ఉంది, చాలా మొండితనం. నా ఆశయాల కోసం నేను చెప్పాను, సరదా కోసం చప్పట్లు కొట్టుకోవటం కోసం చెప్పను, నా ఆశయాల కోసం నేను ఎలాంటి స్థాయికైనా త్యాగానికి సిద్ధమైపోతాను. నాకు అంత బలమైన నమ్మకాలు ఉన్నాయి, అంత బలమైన విశ్వాసాలు ఉన్నాయి. మీరు నన్ను కేవలం ఇంతకాలం ఒక నటుడిగా చూసిండొచ్చు. ఇదందరూ యాక్చువల్గా ఇప్పుడు నాకు ఉన్నది చాలా ప్రైమ్. ఇప్పుడు చేస్తే నాకు యాక్చువల్ గ్రోత్, ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఇప్పుడు నాకు గ్రోత్ వస్తాయి. నేను దాన్ని వదులుకొని వస్తున్నాను. నాకేంటంటే సినిమాలో 2.5 గంటలు చేస్తాను. 2.5 గంటల్లో ఒక మంచి సామాజిక అంశాలతో కూడిన సినిమా చేయొచ్చు, చాలా బాగుంటుంది. చప్పట్లు పడతాయి, కన్నీళ్ళు పెట్టుకుంటారు, ఏడుస్తారు. కాదు 2.5 గంటల తర్వాత బయటకు వచ్చి రోడ్డు మీద బయటకు వచ్చి ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది చెప్పి వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతాం. దానివల్ల సమాజానికి ఒక గంట ఆలోచన ఉంటుందేమో, ఒక కొద్ది రోజులు ఉండిపోద్దేమో, కానీ నిజానికి సమాజానికి ప్రాక్టికల్గా మార్పు చాలా ఒక 0.1% తీసుకొస్తాం. కానీ అదే కానీ రాజకీయాల్లో కానీ ఉంటే అదే ఆలోచన విధానంతో, ఇవన్నీ నిజమైన కష్టాలు. సినిమాలో విలువలు తిడతారు కానీ ఇక్కడ నిజంగా దాడులు చేస్తారు, భరించాలి. నేను సినిమా కంటే కూడా నేను నిజ జీవితంలో నేను దేనిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను. అందుకే నాకు సినిమాల కంటే కూడా నాకు రాజకీయాలు చాలా ప్రాణం. నాకు సమాజంలో మార్పులు జరగాలంటే చాలా కమిటెడ్ వ్యక్తులు కావాలి, నిలబడే వ్యక్తులు కావాలి. నేను ఇవన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే నేను సరదా కోసం రావట్లేదు. నేను ఖచ్చితంగా బలమైన మార్పుల కోసం, బలమైన సామాజిక మార్పుల కోసం, పొలిటికల్ అకౌంటబిలిటీ కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. అది మీరు అర్థం చేసుకొని మీరు నాతో పాటు అర్థం చేసుకొని నడవమంటున్నాను మిమ్మల్ని. ఇది అంటే మీరు సహనం కావాలి దీనికి. రాత్రి ఎవ్వరు కూడా ఎదగలేరు, చాలా కష్టపడాలి, శ్రమ పడాలి, చాలా త్యాగాలు చేయాలి. నేను ఈ స్థాయిలో ఉన్నాను, అట్లీస్ట్ మీ ముందు కూర్చోగలిగానంటే నేను చాలా దెబ్బలు తిన్నాను. జీవితం పోరాటాల నుంచి చాలాసార్లు పారిపోవాలనిపించింది, ఎందుకు నాకు ఈ గొడవలని. కానీ
నాలాంటి కూడా పారిపోతే ఎవరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది? నాకు నేను సమాధానం చెప్పుకోలేను. ఇంకోటి కూడా, ఒకవేళ నేను తప్పు చేస్తే చట్టాల కంటే కూడా వ్యక్తుల కంటే కూడా నాకు నేను విధించుకునే శిక్ష చాలా ఎక్కువ, చాలా కఠినమైన శిక్ష విధించుకుంటాను. నాకు నేను విధించుకునే శిక్ష ఎవరు విధించలేదు, అంత బలంగా విధించుకుంటాను నేను. అలాగే అందుకే నాకు నన్ను ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, ఎందుకంటే నేను తప్పు చేస్తే నేను ఎవరికి కనిపించను, మాయమైపోతాను ఆ రోజున. కానీ తప్పు చేయకుండా అంటే మటుకు ఎలాంటి స్థాయికైనా సరే నేను ధైర్యంగా నిలబడగలను. ఈ విధంగా మీకు తెలియజేసుకున్నాను. అందుకే నాకు మీరు మనం స్టార్ట్ చేసి జనసేన పొలిటికల్ జర్నీ, మీరు చాలా యాక్టివ్ పీపుల్. మీరు నా మాటలు సరదాకు కాలక్షేపానికి రాలేదు, మీరు నిజంగా సీరియస్ కమిటెడ్గా ఉన్నారు నాకు అర్థమైంది, నాకు తెలుసు అది. అందుకే నాకు మీ సహాయ సహకారాలు ఎలా కావాలంటే, మీరు కేవలం ఒక సెల్ఫీ కోసం, ఒక ఫోటోగ్రాఫ్ కోసం నన్ను చూడకండి, నేను దాన్ని దాటి ఉన్నాను. నేను అది కానీ మీరు అర్థం చేసుకున్నప్పుడు మనందరం చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తాం, 25 సంవత్సరాలు ప్రయాణం చేస్తాం. ఈ రోజున మిమ్మల్ని అందరినీ ఏమంటారంటే, మనల్ని అందరినీ, వీళ్ళ దగ్గర ఉండేది ఇంకా ఓటు హక్కు రాని పిల్లలు, రాజకీయాల్లో ఓనామాలు తెలియని వ్యక్తులు, వీళ్ళేం సాధిస్తారు అని చాలా తుష్కారంగా అలా పడేస్తారు. నాకు తెలుసు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఏమీ లేని నేను, సరిగ్గా చదువుకోలేని నేను ఇంత సాధించగలిగినప్పుడు, మీరు ఇంత కమిట్మెంట్ ఉన్న మీరు నా వెనకాల ఉన్నప్పుడు మనందరం కలిసి మనం ఎంత సాధించగలం, అది ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇది నాకు చాలా కమిటెడ్గా వచ్చాను. నాకు అదే సహాయ సహకారాలకు అదే కమిట్మెంట్ మీకు అందరికీ కావాలి మనస్ఫూర్తి కోరుకుంటూ. మీ అందరికీ ఏదన్నా పొద్దున్న నుంచి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే మనస్ఫూర్తిగా క్షమించమని జనసేన పార్టీ నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఒక్క ఉంటే నేను ఒక ఫైనల్ ముగింపించబోతే ఒకసారి ఫోటోగ్రాఫ్స్ ఇచ్చి మళ్ళీ ఇటు వస్తాను. కూర్చోను, ఒక నిమిషం ఒక నిమిషం. ఒక 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 నిమిషం. దాంట్లో ఇది బెస్ట్ నేను దయచేసి మనస్ఫూర్తిగా అర్థం చేసుకోండి.